విగ్రహాలను సృష్టించుకుంటూ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాల మీద ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు రాయిస్తూ వస్తున్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎందుకు కావాలి? అసలు ఎందుకు ఓటెయ్యాలి ఇతనికి? ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచించమని చెప్తున్నాను. ఒకవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని భూమి కాదు పాతాళంలో తొక్కేశాడు. ఓటింగ్ శాతం అట్లా ఉంచండి, దాని గౌరవము, దాని విలువలు ఏ కాంగ్రెస్ పార్టీకి అగనిస్టుగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు ఆ రోజు స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీ గుమ్మం ముందు రాహుల్ గాంధీ చేత చివరి కాంగ్రెస్ జెండా కూడా వేయించుకొని ఆ వేదిక మీద చెయ్యి చెయ్యి కలిపి ఆ పార్టీకి అట్లా తాకట్టు పెట్టాడు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా, తెలంగాణ ఎలక్షన్స్లో మొత్తం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని పచ్చజెండాలు పట్టుకొని మరీ కూడా ప్రత్యక్షంగా కూడా గాంధీభవన్కు పంపించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికేమో మొన్నటిదాకా బీజేపీ